జగన్ ఆస్తుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి రోజువారీ విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. అండ్ జగన్ కేసుల రిలేటెడ్ ఎప్పుడు డిస్కషన్ వచ్చినా కూడా చాలామంది కూడా రెండుగా విడిపోతూ ఉంటారు. జగన్ను వ్యతిరేకించే వాళ్ళు మాత్రం జగన్ మీద ఉన్నటువంటి కేసుల గురించి చాలా హయ్యంలో చెబుతూ ఉంటారు. అండ్ జగన్ కేసులకు మద్దతు ఇస్తున్న వాళ్ళు మాత్రం ఈ కేసుల్లో పసలేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అండ్ రాజకీయ ప్రేరేపితమైన కేసులు అని చెప్పి మెజారిటీ మంది అంగీకరించే పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ తాజాగా లేటెస్ట్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులే నిలబడు, ఇవన్నీ నేను పరిశీలించాను, ఇవన్నీ నేను చూశాను కూడా అని తాను కూడా చెప్పారు. ఎనీహౌ ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కూడా ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులకు సంబంధించి రోజువారీ విచారణ జరుగుతోంది. ఈ కేసులకు సంబంధించి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ హైకోర్టులో ఒక స్వల్ప ఊరట లభించిందనే చెప్పవచ్చు. సిబిఐ ఛార్జ్షీట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తుంది అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అలా దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో సిబిఐ కోర్టులో 6 ఛార్జ్షీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 1 ఛార్జ్షీటు దాఖలు చేసి ఉంది. అయితే నాంపల్లి కోర్టులో 1 ఛార్జ్షీటుకు సంబంధించి అంటే అరబిందో హెటరో బూకే టెంపుల్కి సంబంధించి ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ మీద నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణ ఏదైతే ఉందో దాన్ని సిబిఐ కోర్టుకే బదిలీ చేయండి, అక్కడ ప్రధానమైన కేసులకు సంబంధించి విచారణ జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని కూడా అక్కడికే బదిలీ చేయండి అని చెప్పి జగతి పబ్లికేషన్స్ నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని నాంపల్లి కోర్టు కొట్టేసింది. అలా ఈడీ కేసుకు సంబంధించి ఇక్కడ ఉన్న విచారణను ప్రధానమైన సిబిఐ కోర్టుకు బదిలీ చేసేకి అయితే దీన్ని జగతి పబ్లికేషన్స్ అనేది హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టులో చేస్తే హైకోర్టు అనేది దీనికి ఒప్పుకుంది. అంటే నాంపల్లిలో అదే ఈ కోర్టులో ఉన్నటువంటి ఈడీ ఛార్జ్షీట్కి సంబంధించి నాంపల్లి కోర్టులో అదే అరబిందో హెటరో భూములకు సంబంధించి ఏదైతే విచారణ ఉందో దానిని సిబిఐ కోర్టుకి బదిలీ చేసేకి తెలంగాణ హైకోర్టు ఒప్పుకుంది. ఈ నెల 30వ తేదీన ఆ కేసుకు సంబంధించి విచారణ ఉంది కాబట్టి అదే రోజు ఈ బదిలీ ప్రక్రియ కూడా ముగిసిపోవచ్చు కూడా. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల విషయంలో అయితే వీలైనంత త్వరగానే మీను మొత్తం కనుక తేలే ఆ పరిస్థితి వస్తుందేమో అని చెప్పి అందరూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కనుక ఇవన్నీ కనుక పరిశీలించిన అండ్ దీని గురించి కనుక ఆఫ్ రికార్డ్గా ఎవరినైనా కనుక ఈ బాగా ఈ లా గురించి తెలిసిన వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఉన్న ఈ కాంప్లికేషన్స్, ఆయన చుట్టూ అల్లిన ఇవన్నీ కనుక చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో, దేశంలో మరో నాయకుడి మీద ఇంత కాంప్లికేటెడ్గా అలా కేసులు ఫైల్ చేయడం అన్నది ఇంతకుముందు జరగలేదని చెప్తారు. ఎనీహౌ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అప్పుడున్న ప్రభుత్వం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అప్పుడు వేస్తున్న అడుగులను మొదట్లోనే మేము వాటిని తొక్కివేయాలి అనే ఉద్దేశంతో ఈ కేసులు పెట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారులు అయితే ఇప్పటికీ బలంగానే చెబుతూ ఉంటారు. చూద్దాం కేసులకు సంబంధించి ఫైనల్గా ఏం జరుగుతుందో.